మార్నింగ్ సో ఈరోజు మీకు వైఫై కెమెరా అనేది ఎట్లా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్. వైఫై కెమెరా అంటే మనకు కామన్గా ఇండోర్ కెమెరాస్ అనేవి వస్తాయి. సో వైఫై బుల్లెట్ కెమెరా అనేది ఈరోజు మీకు ఇన్స్టాలేషన్ చెప్తా. సో వైఫై బుల్లెట్ కెమెరా. సో ఫ్రెండ్స్ మనకి దీంట్లో ఫీచర్స్ ఏంది, ఎట్లా ఇన్స్టాలేషన్ అనేది ఎట్లా చేయాలి, సో ఏ విధమైన ఇన్స్టాలేషన్ వైఫై విత్ వైర్ ఎట్లా చేయాలి, వితౌట్ వైర్ ఎట్లా, ఐ మీన్ విత్ వైర్ అనేది దేనికి పెట్టవచ్చు, సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ దీంట్లో చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చే మనకి వైఫై కెమెరా డివైస్. సో దీంట్లో మనకు బ్యాక్ సైడ్ యాంటీనా వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం జస్ట్ సింపుల్గా ఇట్లా అక్కడ బ్యాక్ సైడ్ సో కనబడుతుంది మీకు ఇక్కడ. సో ఇది యాంటీనాది, యాంటీనా స్విచ్. సో ఈ యాంటీనాకి మనం డైరెక్ట్ ఇక్కడ దీన్ని యాంటీనా పెట్టుకోవచ్చు. ఎప్పుడంటే మనం ఎప్పుడైతే వైఫై రూటర్ త్రూ అంటే రూటర్ నుంచి వైర్ వితౌట్ వైర్ లేకుండా మనం చేస్తాం అప్పుడు వచ్చాం ఈ యాంటీనాది అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ యాంటీనా అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మనకు ఫ్రెండ్స్ ఇక్కడ ఏమేమి ఫీచర్స్ అంటే ఇక్కడ మనకు మూడు వైర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, త్రీ వైర్స్ ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ. సో త్రీ వైర్స్లో మనకు ఒకటి వచ్చాం డిసి పవర్. సో కామన్గా మనకి డిసి సిసి కెమెరాలో వచ్చి 12 వోల్టేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. 12 వోల్టేజ్లో ఇక్కడ వచ్చాం ఇది మనకి ఇంటర్నెట్ RJ45 అడాప్టర్. సో ఈ అడాప్టర్ అనేది మనకి వెన్ మనం రూటర్ త్రూ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏదైనా ఎన్వీఆర్ డివైస్ అంటే ఇది ఇంకో డివైస్ ఉంటుంది, సో డివిఆర్ టైపు ఆర్ ఎన్వీఆర్. సో ఆ డివైజ్ని కూడా మనం ప్లగ్ఇన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది మోడ్ ఆప్షన్. ఏదైతే డివైస్ మీరు అన్నోన్ డివైస్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ మోడ్ సపోర్ట్ చేయకుండా దీన్ని ప్రెస్ చేస్తే హోల్డ్ 5 సెకండ్ హోల్డ్ చేస్తే ఈ డివైజ్ అనేది ఏదైతే అన్నోన్ డివైజ్ మోడ్లో అంటే దానికి టెక్నాలజీలో కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే సో ఈ త్రీ వైర్స్ అనేది దీనికి యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ అనేది మాన్యువల్ చేసుకుందాం ఎట్లా చేయాలనేది. సో యాంటీనా ఫిట్ చేసిన, సో ఇప్పుడు నేను వైర్లెస్తో చేస్తున్నా, ఐ మీన్ వైఫైతో ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది చూడండి. సో ఇంకొకటి ఏంటంటే దీని బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఉంటాయి మనకి ఇక్కడ. రీసెట్ బటన్ ఉంటుంది. ఎప్పుడైతే మన పాస్వర్డ్ ఏదైనా మర్చిపోయినా ఎవరైనా వేరైనా ఏదైనా సంథింగ్ ఏదైనా ఇష్యూ అయినా సరే మనకి రీసెట్ చేయాలంటే మనం చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా ఎనదర్ ఏంటంటే మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఈ బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఓపెన్ చేస్తే ఇక్కడ అప్ టు 128 GB వీ కెన్ ఇన్స్టాల్ మెమరీ కార్డ్ ఇయర్. సో మనం ఇక్కడ అనేది మెమరీ కార్డ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు 128. 1 వీక్ వరకు మనకు బ్యాకప్ అనేది దీంట్లో సేవ్ అవుద్ది. సో మనం ఎప్పుడైనా కావాలంటే బ్యాకప్ ఫోన్లో మనం రికవరీ చేసుకోవచ్చు, బ్యాకప్ తీసుకోవచ్చు, ప్లస్ డైరెక్ట్ మెమరీ కార్డు కూడా తీసుకొని సిస్టంలో ప్లే చేసుకోవచ్చు మనకి దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ కెమెరా, సో ఈ ఇన్స్టాలేషన్ అనేది మొబైల్లో ఎట్లా చేయాలో చూద్దాం. సింపుల్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేయాలో ఫ్రెండ్స్, మనం రిగార్డింగ్ టు ప్రతి డివిఆర్ కూడా, ఐ మీన్ ప్రతి కెమెరా ఆర్ డివిఆర్ ఎనీ డివైస్ సీసీ కెమెరాకి ప్రతి కంపెనీ తరఫున మనకు ఒక అప్లికేషన్ అనేది వస్తుంది. సో ఈ అప్లికేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది మనకి. ప్లేస్టోర్ ఆర్ ఐఫోన్ అయితే యాప్ స్టోర్లో మనకి ఈ అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మనం ప్లేస్టోర్ యాక్చువల్లీ ఇది ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి ప్లేస్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఈ అప్లికేషన్ పేరు ఏంటంటే V380 అప్లికేషన్ అని ఉంది. V380 V380 మొబైల్ డేటా ఆన్ చేద్దాం. సో V380 అప్లికేషన్ అని మనకు ఉంది ఫ్రెండ్స్. V380 చూసుకోండి, ఇక్కడ మనం చూడగలుగుతాం కదా. V380 అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకుందాం ఫస్ట్. మనం ప్రతి డివిఆర్ కూడా మనకి ఇట్లాంటి ఒక అప్లికేషన్ అనేది మనకు ప్రతిది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది వచ్చాం నార్మల్ మనకి కెమెరా సొంత మన ఓన్ బ్రాండ్ కాబట్టి V380 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హిక్ విజన్ ఆర్ సిబీ ప్లస్ ఎనీ బ్రాండ్ అని ఏదైనా బ్రాండెడ్ అయినా సరే మనకి ఏముంటుంది ఫ్రెండ్స్, సో ఇలాంటి అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. హిక్ విజన్ అనుకోండి, హిక్ కనెక్ట్ అని, IVMS 4200 అని డిఫరెంట్ అప్లికేషన్స్ అని మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్. ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటాయి, ప్లేస్టోర్ యాప్ స్టోర్ మనకి అవైలబుల్ ఉంటాయి. డౌన్లోడ్ అవుతుంది. ఫస్ట్ రిగార్డింగ్ టు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు డౌన్లోడ్ కంప్లీట్ అయింది. సో ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినాక మనం ఏం చేయాలంటే చూపిస్తాం. ఓకే
సో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అప్లికేషన్ ఫోన్ పక్కన పెడదాం. సో ఇప్పుడు మొబైల్ సిసి దీనికి ఏం చేద్దామంటే ఫస్ట్ ఇన్సర్ట్ మెమరీ కార్డ్. ఇక్కడ మనం మెమరీ కార్డ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ప్లగ్ ఇన్ పవర్ సప్లై అనేది ప్లగ్ ఇన్ చేద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్ పవర్ సప్లై అనేది ప్లగ్ ఇన్ చేద్దాం. సో ప్లగ్ ఇన్ చేస్తే మనకు ఒక మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్, విత్ ఇన్ 10 సెకండ్లో మనకి వైఫై కెమెరాస్ ఇన్స్టాల్ చేయడానికి ఒక మెసేజ్ వస్తుంది. చూడండి ఆడియో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సిస్టమ్ ఇన్స్టాలింగ్ అనే మెసేజ్ వస్తుంది. సో ఇట్ మీన్స్ మనకి కెమెరా అనేది వర్కింగ్ అంటే ఆన్ అవుతున్నట్లు, ఆన్ అయింది ఇన్స్టాల్ అవుతున్నట్లు. సో ఇంకొకటి ఏంటంటే ఇది 2-way ఆడియో వీడియో ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి ఏదైనా ఎక్కడైనా మన ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆఫీస్ ఉంది, ఆఫీస్లో కెమెరా ఉంది, మనం వేరే దగ్గర ఉన్నాం, అక్కడ నుంచి ఏదైనా పర్సన్కి ఇంటిమేట్ చేయాలన్నా, వాళ్ళు మనకి ఏదైనా ఇంటిమేట్ చేయాలన్నా మనం ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ. అంటే 2-way ఆడియో వీడియో అని కెమెరా. సో మనం ఈ కెమెరాని చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంకోటి అండి, ఈ కెమెరా ఎక్కడ ఇచ్చారు చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ కెమెరాలో ఏమేమి ఇచ్చారు ఇంక చూద్దాం. సో ఈ కెమెరాలో బ్యాక్ ఎప్పుడైనా మనకి ఎన్వి డివైస్తో కనెక్ట్ చేయాలి, కేబుల్ సేఫ్టీ గురించి, ఎప్పుడైనా కేబుల్ త్రూ మనం చేయాలంటే ఈ ఒక అడాప్టర్స్ కేబుల్ సేఫ్టీ గురించి. సో అనదర్ ఏంటంటే ఇది ఒక బ్యాక్ సైడ్, ఇది చూడండి. సో ఈ బ్యాక్ సైడ్ మనం దీన్ని ఇట్లా సేఫ్టీగా ఇట్లా పెట్టి మనం యూజ్ చేయొచ్చు వైఫై కెమెరాని. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. సో ఈ ఇంతవరకు మనం ఇక్కడ వరకు చేసుకున్నాం. సో ఇప్పుడు మొబైల్లో ఎట్లా చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఫస్ట్ మనం వైఫై సెట్టింగ్స్కి అనేది మనం వెళ్ళాలి వస్తుంది. సో వైఫై సెట్టింగ్స్కి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలంటే ఫ్రెండ్స్ మనకి జస్ట్ మన ఇంట్లో వైఫై రూటర్ ఉంది ఎట్లా. సో అట్లానే ఇక్కడికి మనకి కెమెరా డివైస్ ఏదైతే ఉందో దానికి ఒక నెట్వర్క్ ఉంటుంది, సేమ్ యాజ్ లైక్ వైఫై రూటర్. సో మనకి ఎప్పుడైనా వైఫై కనెక్ట్ చేయాలంటే వైఫై నెట్లా మనం మొబైల్లో యాక్సెస్ చేస్తాం. అట్లానే ఇది ఒక డివైస్ టైపు, దీనికి కూడా ఒక వైఫై నెట్వర్క్ ఉంటుంది. సో దాన్ని మనం కనెక్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ వైఫై అనేది. సో ఇక్కడ వైఫై ఆప్షన్కి పోదాం ఫ్రెండ్స్, వైఫై ఎనేబుల్ చేద్దాం. సో వైఫై ఆఫ్, ఇక్కడ ఆఫ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్ చేద్దాం. సో ఇక్కడ మనకి కొన్ని వీకెన్సీ ఇక్కడ మనం అనేది కొన్ని నెట్వర్క్స్ చూడొచ్చు. సో ఇక్కడ ఉండే నెట్వర్క్ బట్టి మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి మన కెమెరా నెట్వర్క్ ఇదేనా, ఏ నెట్వర్క్ ఉంది. సో మన కెమెరా నెట్వర్క్ కామన్గా ప్రతి ఏదైతే న్యూ ఇన్స్టాల్ చేసే కెమెరా అయితే దానికి వితౌట్ సెక్యూరిటీ వస్తుంది తమ్ముడు, ఐ మీన్ ఫ్రెండ్స్ సెక్యూరిటీ వస్తుంది. చూడండి కింద అన్ని లాక్ సింబల్ అనేది కనెక్టెడ్ ఉంది, మళ్ళీ పైన చూడండి ఒకటి లాక్ లేదు. సో ఇట్ మీన్స్ ఇది వైఫై కెమెరాస్ ఇది. సో మనం ఇక్కడ వచ్చి ఏం చేయొచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్, చూడండి స్లీప్ మోడ్కి వెళ్ళిపోయిన చూడండి ఫ్రెండ్స్, దీన్ని చూద్దాం. ఓకే, ఈ కెమెరాని మనం కనెక్ట్ చేసుకుందాం, ఆల్రెడీ ఆటోమేటిక్ కనెక్ట్ అవుద్ది. సో కనెక్టెడ్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. సో అప్లికేషన్ అనేది మనం ఓపెన్ చేసుకుందాం. సో మనకి ఇది కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఇందాక ఏదైతే మనం V380 యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం, అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం. సో ఎక్కడ ఉందో చూద్దాం, V380. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు V380. సో V380 ఓపెన్ చేసినాక మనకి ఏమేమి వస్తాయని చూపిస్తాం. సో క్లియర్, మనం యాక్సెస్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎప్పుడైతే మనం కొన్ని యాక్సెస్ అనేది అలా యాక్సెస్ చేయాలి, ఎందుకంటే మనకి ఏదైనా ఫోటో స్నాప్ తీయాలన్నా, వీడియో మన మొబైల్లో సేవ్ చేయాలన్నా. సో ఇవన్నీ మనకి యూజ్ఫుల్ అన్నట్లు, అంటే యాక్సెస్ మనకి ఫోటో అయితే ఏదైతే స్నాప్ చేసేటప్పుడు స్నాప్ అనేది మనకి లోపలికి అంటే మన సేవ్ మొబైల్లో సేవ్ అవ్వాలి కాబట్టి మనం యాక్సెస్ అనేది అలా కొట్టాలి. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లాగిన్ అవ్వచ్చు, రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వచ్చు మనం. ఇంకోటి ఏంటంటే ట్రై విత్ అనదర్ అకౌంట్, ట్రై విత్ మీన్స్ ఇక్కడ మనం లోకల్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ ఇక్కడ చూడండి వీచాట్ అది ప్లస్ ఫేస్బుక్ ఉంది కదా, అక్కడ 2 టైమ్స్ ఇట్లా క్లిక్ చేయండి, మనకి లోకల్ లాగిన్ అనేది అవుతుంది ఇక్కడ. సో లోకల్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి ఇక్కడ. సో ఫ్రెండ్స్ చూపిస్తాం, సో ఫ్రెండ్స్ ఇట్లా ట్రై విత్ అనదర్ అకౌంట్ కొడుతూ అక్కడ మనకి డైరెక్ట్ ఓపెన్ అనేది అయిపోద్ది. సో ఇక్కడ మనకు ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ డైరెక్ట్ సెంటర్లో ప్లస్ సింబల్ ఉంది, దీన్ని నేను క్లిక్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి, సో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది చూడండి, ప్లగ్ ఇన్ చేశారా పవర్ అని ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ యాడ్ మాన్యువల్ కొడదాం, క్లిక్ చేద్దాం, నెక్స్ట్ క్లిక్ చేద్దాం. దీని తర్వాత యాడ్ నెట్వర్క్ కనెక్టెడ్ డివైస్ యాడ్ మాన్యువల్, సో యాడ్ మాన్యువల్ అని క్లిక్ చేద్దాం. యాక్సెస్ పాయింట్ ఎస్టాబ్లిష్డ్ వైఫై స్మార్ట్ లింక్,
Wi-Fi connected. So click the Wi-Fi connector, friends. So man, ikkada barcode anedi untadi. Ekkada untadi ante barcode man scan chedam. So add ID. So ikkada konni devices ikkada padutundi friends. Ee ID lo man just ikkada barcode da scan chedam. Ikkada allow kodadam. So barcode anedi manaki ekkada available undo nenu choopistha ippudu. సో ఇక్కడ స్కాన్ చేసింది ఫ్రెండ్స్. బార్ కోడ్ అనేది ఎక్కడ అంటే మనకి బిసైడ్ కెమెరా అంటే బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర బార్ కోడ్ ఉంది. మనం ఆ బార్ కోడ్ని స్కాన్ చేయొచ్చు డైరెక్ట్ ఇక్కడ కెమెరా దగ్గర చూడండి. సో స్కాన్ అనేది అయింది, ఐడి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే మనం నార్మల్గా మాన్యువల్గా యాడ్ చేసుకుందాం, కన్ఫర్మ్ చేద్దాం ఇక్కడ. సో కన్ఫర్మ్ చేద్దాం, యాడింగ్ కంప్లీటెడ్. సో క్లిక్ ద ఫినిష్. సో ఇప్పుడు మనకి డివైస్ అనేది వచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్లైన్ వచ్చింది చూడండి. ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ ప్లే ఆప్షను. సో ఇక్కడ ఏం అడుగుతుందంటే మనం పాస్వర్డ్ ఫస్ట్ ఏదైతే కొట్టలేదు కదా, ఇక్కడ మనకు న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేయమని చెప్తుంది, సెట్ న్యూ పాస్వర్డ్. సో ఇక్కడ మనం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుందాం ఏదో ఒకటి. సో పాస్వర్డ్ అనేది నేను క్రియేట్ చేసా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ సింపుల్ జస్ట్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్. సో ఇక్కడ మనకి వైఫై కెమెరా అనేది విజిబుల్ అవుతుంది చూడడానికి. చూడండి ఇక్కడ మనకి వైఫై ఆన్ అయింది ఫ్రెండ్స్. సో మనం చూడవచ్చు ఇక్కడ 2-way ఆడియో వీడియో వైఫై కెమెరా, క్లారిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఐపీ కెమెరా కాబట్టి, ఐపీ వైర్లెస్ కెమెరా కాబట్టి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు క్లారిటీ పరంగా అయితే మనం మోర్ దెన్ బెటర్. నార్మల్ మొబైల్లో మనకి ఎట్లా పిక్సెల్ క్లారిటీ, వివో ఒప్పో ఎట్లా క్లారిటీ వస్తుంది అట్లా దానికన్నా బెటర్గా వస్తుంది క్లారిటీ. ఈవెన్ నెంబర్ ప్లేట్లు కూడా దీంట్లో మనం క్యాప్చర్ చేయొచ్చు బిలో 10 మీటర్స్ ఆ 20 మీటర్స్. చూడండి మీకు బయట చూపిస్తా ఫ్రెండ్స్. సో పెద్ద జస్ట్ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు దీన్ని వాయిస్. సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు క్లారిటీ అంటే చాలా బాగుంటుంది. క్లారిటీ అంటే నా ఫోటో చూపించు, క్లియర్ చూపించు అసలు స్ట్రైట్గా. చూడండి ఫ్రెండ్స్ క్లారిటీ పరంగా నా షర్ట్ షాడో వస్తుంది కదా, నో ఇష్యూ. సో క్లారిటీ పరంగా అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, క్లియర్ కొట్టలేదు దాని మీద క్లిక్ చేసేస్తా పైన. చూడండి ఫ్రెండ్స్ క్లారిటీ అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్ దీంట్లో మరికొన్ని మళ్ళీ ఆప్షన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఓన్లీ ఈ యాడింగ్లో మనకి ఆప్షన్ ఏంటంటే ఓన్లీ లోకల్లో మనం చూసుకోవచ్చు. లోకల్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడే మనం జస్ట్ ఈ వైఫై కనెక్టెడ్ ఉన్నంత వరకే మనం ఈ కెమెరా అనేది యాక్సెస్ చేయొచ్చు. సో బయటికి వెళ్ళి ఎప్పుడైనా మనం బయట అవుట్ సైడ్కి వెళ్ళేటప్పుడు మనకి ఈ కెమెరా అనేది యాక్సెస్ చేయాలి ఎట్లా అంటే చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బయటకు వెళ్ళేటప్పుడు చూడాలంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ కార్నర్లో మనకి పిక్చర్ ఉంది క్లియర్ అట్లా. సో బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తా, బయటకు వెళ్ళేటప్పుడు చేయాలనేది ఎట్లా చేయాలి. ఓకే ఇక్కడ మనకి ఇక్కడ కార్నర్లు ఇక్కడ సింబల్ ఉంది ఫ్రెండ్స్ చూసుకోండి. సో జస్ట్ దీన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లౌడ్ సర్వీస్ సెట్టింగ్స్, సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మనం జస్ట్ క్లిక్ ఏం చేయాలంటే సెట్టింగ్స్కి పోవాలి. మనం సెట్టింగ్స్లో మనకి నెట్వర్క్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో దీంట్లోకి పోదాం. జస్ట్ సింపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏంటంటే వైఫై అనేది చేంజ్ వైఫై స్టాటిక్ మోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేద్దాం.
ఇక్కడ మనకి టూ మోడ్స్ ఉన్నాయి, హాట్స్పాట్ మోడ్ ఆర్ చేంజ్ వైఫై స్టాటిక్ మోడ్. సో ఇక్కడ మనం నెట్వర్క్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి నెట్వర్క్ అనేది కూడా చూపిస్తుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ మనం జస్ట్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు ఏదైతే వైఫై కెమెరా నెట్వర్క్స్ ఉన్నాయో అవి కనబడుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఏ నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ నేను మీరు సెలెక్ట్ చేసుకుని దాని పాస్వర్డ్ కొడితే చాలు, మనకి ఈ కెమెరా అనేది మన ఏదైతే అక్క నువ్వు ఎక్కడైతే మనమైతే ఎక్కడైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటామో అక్కడ రూటర్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ కొట్టామంటే ఇక్కడ మనకు ఆ కెమెరా అనేది రూటర్ కనెక్టివిటీ అయిపోద్ది. ఇట్ మీన్స్ ఇది క్లౌడ్లో యాక్టివ్, అంటే క్లౌడ్ యాక్టివేట్ అవుద్ది. దీంట్లో క్లౌడ్ అంటే మనం బయట ఎక్కడైనా చూసుకోవచ్చు, వేరెవర్ ఇన్ ద వరల్డ్ ఎక్కడైనా మనం వెళ్ళి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే మన మొబైల్కి మనం ఎక్కడైనా చూసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఈ మొబైల్లో ఏదైతే ఉందో ఏదో ఏదైనా మీ నెట్వర్క్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ టెక్నో ఉంది, టెక్ ఉంది, టెక్ అయితే టెక్ ఏదైతే వైఫై మన దగ్గర ఉందో ఆ నెట్వర్క్ బట్టి మనం సెలెక్ట్ చేసి పాస్వర్డ్ మొబైల్లో కొట్టేటట్లు కొడితే చాలు. సో మనం ఎక్కడైనా యాక్సెస్ దాన్ని జస్ట్ ఏదైందంటే మనకి వైఫై కెమెరా అనేది దీనికి లింక్ ఇవ్వడం. జస్ట్ మన ఇంట్లో అయితే ఏదైతే రూటర్ ఉందో ఆ రూటర్కి లింక్ ఇచ్చి మనం బయట వేరెవర్, సో మనం ముందు చేసినట్లు చేస్తే మనం ఇక్కడే చూసుకోగలం. అదే మనం ఇట్లా చేసామంటే జస్ట్ మనం ఎక్కడైనా చూసుకోవచ్చు మనం కెమెరా అనేది. ఓకేనా ఫ్రెండ్స్. సో దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ వీడియో రికార్డింగ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. జనరల్లో డేట్ టైం ఇవన్నీ చూసుకోవచ్చు, మోడిఫై పాస్వర్డ్ చేసుకోవచ్చు. సో డివైస్ టైం ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఎడిట్స్ మీద బేసిక్ చేంజెస్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో లాంగ్వేజ్, వీడియో రికార్డ్. సో ఇక్కడ మనం వీడియో రికార్డ్ అయిపోదాం, ఏం ఆప్షన్ ఉంటుందో చూద్దాం. సో కంటిన్యూస్ రికార్డింగ్ ఆర్ మోషన్ రికార్డింగ్, ఇక్కడ మనం కంటిన్యూస్ అంటే 24 అవర్స్ కావాలి. ఇక్కడ ఎస్డీ కార్డు ఉంటే ఇక్కడ మనకి ఎస్డీ కార్డు కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఉంటే ఇక్కడ మనం రికార్డ్ అనేది ఏ ఫార్మాట్లో అవ్వాలి ఇవన్నీ మనకి ఆప్షన్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మనకి అడిషనల్ అలారం డివైస్, ప్రాంప్ట్ సౌండ్, సో ఇవన్నీ మనకి అవసరం లేదు, జస్ట్ నెట్వర్క్ ఆర్ వీడియో రికార్డింగ్ ఇస్ ఎనఫ్. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ లైవ్ అనేది మనం డైరెక్ట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సింపుల్. సో ఇక్కడ మనం టూ వే ఆడియో వీడియో 180 డిగ్రీస్, మనం కెమెరా రొటేట్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఇక్కడ రీప్లే చేసుకోవచ్చు. రీప్లే అంటే ఏదైతే ప్రాబ్ లేక ఇవన్నీ మనకి క్లౌడ్ సర్వీసెస్. సో ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, ఫాలో అది సార్. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ చాలా ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెట్టబోతున్నాం. ఐ మీన్ ఇంకా ఫ్యూచర్లో మీకు ఇంకా నేర్చుకోవడానికి ఇంకా ఐ మీన్ సీసీ కెమెరా ఆర్ మొబైల్ గురించి ఇంకా ఏవైతే మా దగ్గర మా ఎక్స్పీరియన్స్ బట్టి మేము వీడియో అనేది షేర్ చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.